నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన నీకేం కాదు అనే కథను విందామండి. ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలో మార్చి 9, 2014 ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మనుషుల్లో కొంతమంది ప్రత్యేకమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు, చేసే పనులు, శరీర భాష అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. అవి వాళ్ళకు తప్ప మరొకరికి సూట్ కావని, చేత కావని అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. నారాయణి అందుకు అసలు సిసలైన ఉదాహరణ. నారాయణి మా పెదనాన్నగారు అమ్మాయి. నాకన్నా కొన్ని నెలల ముందు పుట్టడం వల్ల నాకు అక్క అవుతుంది, కానీ మేము స్నేహితుల్లా ఉంటాము. అయినా దాని స్వభావంలోనే ఉన్న ఆరిందతనము, చలాకీతనము, చొరవ, మంచితనం వల్ల నాతోనే కాదు నాకన్నా పెద్దవాళ్లతో కూడా కలిసిపోయి మాట్లాడుతుంది, పెద్ద మనిషిలా వ్యవహరిస్తుంది. అలా అని అవి ముదురు మాటల్లా, నాపసానితనంలా అనిపించదు. దానికి చక్కగా సరిపోయినట్లు, పొందికగా అతికినట్లు అత్యంత సహజంగా ఉంటుంది. అదే దానిలోని ప్రత్యేకత. మా చిన్నప్పుడు మాది ఉమ్మడి కుటుంబం. నాన్న, పెదనాన్న, అమ్మ, పెద్దమ్మ, 5 పిల్లలం అంతా కలిసి ఉండేవాళ్ళం. పెదనాన్న పరమ భక్తులు, పూజలు బాగా చేసేవారు. పెద్దమ్మ ఆయన పూజకు కావలసినవన్నీ అమర్చి పెడుతూ ఉండేది. తీరిక సమయంలో ఒత్తులు చేస్తూనో, దేవుడి పుస్తకాలు చదువుకుంటూనో ఉండేది. నాన్న పొలం పనులు చూసుకునేవాడు. అమ్మ ఇంటి పని, వంట పని చూసుకునేది. ఇక పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి తినటమో, చదువుకోవటమో, ఆడుకోవటమో ఇదే పని. నేను నారాయణ అక్క బాగా ఆడుకునేవాళ్ళం. ఒక్కోసారి ఆటల మధ్యలో నేను బొక్కబోర్లా పడి మోచేతులు మోకాళ్ళకు దెబ్బలు తగిలించుకొని బేరమని ఏడ్చేదాన్ని. అక్క పరుగును వచ్చి నన్ను లేపి, ఏడవకే, ఏం కాదు, చిన్న దెబ్బే అంటూ నన్ను దగ్గరికి తీసుకుని, ఆటలంటే దెబ్బలు తగలవా మరి అనేది. దాని ఆ మాటలు ఓదార్పు వలన నాకు భయం పోయి బోలడంత ధైర్యం వచ్చేది. చాలా దగ్గరతనం మా మధ్య ఉన్నట్లు అనిపించేది. కొంచెం పెద్దయ్యాక మా కోసమని మా నాన్నగారు స్కూటీ కొనిచ్చారు. అక్క నాకు డ్రైవింగ్ నేర్పేది. నన్ను ముందు కూర్చోబెట్టి తను నా వెనక కూర్చుని తన 2 నా జబ్బల మీదుగా వేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. ఒకసారి స్కూటీ నేర్చుకుంటూ బండిని ఢామ్మని కింద పడేశాను. చచ్చేంత భయం వేసింది. పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించి పెద్దగా అరిచాను. అక్క అటు, నేను ఇటు పడ్డాము. నా మీద స్కూటీ పడింది. అక్క మెరుపు వేగంతో లేచి నన్ను లేపి నా ఒంటి కంటిన దుమ్ము దులిపి, భయపడకు, ఏమీ కాలేదు, దెబ్బలు తగలలేదులే, నేనున్నానుగా అంటూ నన్ను దగ్గరకు తీసుకుంది. ఆ సమయంలో ఆ అండ ఎంత నిశ్చింతనిచ్చిందో చెప్పలేను. నారాయణి అక్క చాలా తెలివిగలది. పుస్తకాలు క్లాసువే కాక వేరేవి కూడా బాగా చదివేది. మార్కులు బాగా తెచ్చుకునేది. అటు ఇంట్లో, ఇటు స్కూల్లో అందరూ దాన్ని తెగ మెచ్చుకునేవాళ్ళు. ఏ పనైనా ఎంత ఫాస్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా చేసేదో. ఏదైనా అత్యవసర పరిస్థితి అకస్మాత్తుగా వచ్చినప్పుడు కూడా దాని బుర్ర మెరుపు వేగంతో చురుగ్గా పనిచేసేది. ఒకసారి మా చెల్లెలు మధ్యాహాల్లో దూలానికి కట్టిన ఉయ్యాలెక్కి ఊగుతోంది. మధ్య మధ్య గుండ్రంగా తిరిగి తాడును మెలికలు వేసుకుని మళ్ళీ ఇటువైపు గిరగిరా తిరుగుతూ పకపకా నవ్వుతూ కేరింతలు కొడుతోంది. ఉన్నట్టుండి తాడు దాని మెడకు చుట్టుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అక్కడే అమ్మ, పెద్దమ్మ ఉన్నారు. ఓహో అని అరుస్తున్నారే కానీ వాళ్ళు కదలటం లేదు. అక్క చేతిలో పుస్తకం అక్కడ పడేసి ఒక్క ఉదిరిన ఉయ్యాల దగ్గరికి వెళ్ళి దాని వేగాన్ని టక్కుని ఆపి పట్టుకుని తాడు మెడకు బిగుసుకోకుండా చేసింది. ఇంకొంచెం ఉంటే మెడకు ఉరిపడిపోయేదే. చెల్లాయికి అలా ప్రమాదం తప్పగానే అమ్మ పరుగును వెళ్ళి అక్కను పట్టుకుని ఏడ్చేసింది. ఏం కాలేదు గబిన్ని, ఏడోకు అంటూ అమ్మను ఓదార్చింది అక్క. నాకు కాళ్ళు చేతులు ఆడలేదే తల్లి, ఏం చెయ్యాలో సమయానికి తోచలేదు అంది పెద్దమ్మ. అక్క మా ఇంట్లో ఉన్నప్పుడే కాదు, స్కూల్లో ఉన్నా, వీధిలో నడుస్తున్నా, ఎప్పుడూ ఏవో అలాంటి మంచి పనులు, సహాయాలు చేస్తూ ఉండేది. ఓసారి మేమిద్దరం స్కూల్కి వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక చిన్న కుక్క పిల్ల కాలికి దెబ్బ తగిలి కుంటుతూ ఉంటే అక్కడే బాసం పుట్లు వేసుకుని కూర్చుని దాన్ని ఒళ్ళోకి తీసుకుని, ఓసి బుజ్జి తల్లి, దెబ్బ తగిలిందా, నీకేం కాదు, నేను కట్టు కడతానుగా అంటూ బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసి సర్రున చింపి కాలును సవరించి సాగదీసి ఆ తర్వాత కట్టు కట్టింది. ప్రేయర్ సమయంలో స్కూల్లో ఓ 5th అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే ఒక్క పరుగును వెళ్ళి వాటర్ బాటిల్లోని నీళ్లు ముఖాన చల్లి లేపి కూర్చోబెట్టి, ఏంటి, ఏమి తిని రాలేదా, ఒంట్లో బాగలేదా, టైం అయిందని అన్నం తినకుండా వచ్చుంటావు,
సరిగ్గా తినకపోతే ఇన్ని పుస్తకాలు ఎలా చదువుతావు అంటూ సున్నితంగా మందలించింది. ఆ పరిచర్యలు, ఆ మాట్లాడే తీరు చూసి టీచర్లంతా ముచ్చట పడిపోయారు. ఆ రోజు నుంచి ఎవరికి ఏ హెల్ప్ కావాల్సినా నారాయణి అంటూ అందరూ అక్కనే పిలిచేవాళ్ళు. నీ పేరు అందరి నోళ్లల్లో నారాయణ మంత్రం అయిపోయింది, మీ అమ్మా నాన్నలు నీకు చక్కటి పేరు పెట్టారు అనేవారు టీచర్లు. నారాయణి అక్కను అందరూ అలా పొగుడుతూ ఉంటే దాని పక్కనే ఉన్న నాకు ఎంత గర్వంగా ఉండేదో. ఆ స్కూల్లో చదువు అయిపోయాక అక్క నేను ఇద్దరం ఒకే కాలేజీలో చేరాము. అన్నింట్లో 90 పైన మార్కులు వచ్చిన అక్కకు సీట్ ఈజీగానే వచ్చింది, కానీ నాకు సీట్ ఇవ్వనన్నారు. నువ్వేం ఫీల్ అవ్వక శివాని, నీకు సీట్ ఇస్తేనే నేను ఈ కాలేజీలో చదువుతాను, లేకుంటే ఇద్దరం హాయిగా గవర్నమెంట్ కాలేజీలో చేరదామంది. వాళ్లతో ఏం మాట్లాడిందో, ఏం హామీలు ఇచ్చిందో, కానీ ఇద్దరం ఆ కాలేజీలోనే చేరాం చివరకు. నా అమాయకత్వము బిడియం చూసి కాలేజీలో సీనియర్ స్టూడెంట్స్ నన్ను ఏడిపించడం మొదలుపెట్టారు. అది చూసి నేను ఇటు వెళ్ళిన అక్క నాకు బాడీ గార్డులో నా వెనకొచ్చేది. అలా తల వంచుకుని నడవకు, కళ్ళల్లో ఆ భయం ఎందుకు, నీకు మాటలు రావా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా, అస్తమానం ఎవరు నీ వెనకుంటారు, భయపడేవాళ్లను ఈ జనం మరింత భయపడతారు తెలుసా అంటూ నాకు ధైర్యం నూరిపోసేది. ఇప్పుడు ఇలా రాటుదేలి ఉన్నానంటే అదంతా అక్క నేర్పిన జీవిత పాఠాల వల్లనే. కాలేజీ చదువు ముగిసి ముగేగానే మా ఇద్దరికి కొద్ది నెలల తేడాతో పెళ్ళిళ్ళైపోయాయి. నారాయణి అక్క అన్ని విధాలా తనకు యోగ్యుడైన వరుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంట్లో పెద్దలు మొదట అభ్యంతరం చెప్తే ఎంత ఊర్పుగా నేర్పుగా వాళ్ళకి సర్ది చెప్పిందో. ఓ ఆడపిల్లకు భర్త కాబోయే ఒరుడిలో చూడాల్సినవి కులగోత్రాలు, ఆస్తిపాస్తులు, జాతకాలు కావు. జీవితాంతం తనకు తోడు నీడగా ఉంటూ నీకు నేనున్నానన్న భరోసా ఇచ్చే మంచి మనసు ఉందా లేదా అని చూడాలి. కాశ్యప్ అలాంటి వాడిని నాకు అనిపించింది. మాది పరస్పర అవగాహనతో కూడిన మనసులు కలిసిన ప్రేమే, కానీ మీరు ఊహించుకుంటున్నట్లు ఆకర్షణలతో వ్యామోహాలతో కూడింది కాదు అంటూ ఎంత చక్కగా చెప్పిందో. అంత బాగా చెప్పాక పెద్దవాళ్ళు మాత్రం ఒప్పుకోకుండా ఎలా ఉంటారు. పచ్చటి పందిట్లో అక్క నారాయణి పెళ్ళి అయిపోయింది. అక్క అత్తవారింటికి వెళ్ళిపోతూ ఉంటే నేను ఎంత ఏడ్చానో. నన్ను దగ్గరికి తీసుకుని చిరునవ్వు నవ్వుతూ, త్వరలో నువ్వు నీ భర్తతో ఇలాగే వెళ్ళిపోవాలి అంది. అక్కను నేను చాలా మిస్ అయ్యాను. అక్క పెళ్ళైన 6 నెలలకే నా పెళ్ళి అయ్యింది. పెద్దలు వెతికి తెచ్చిన వరుడు ఆదిత్యతో తల వంచి మూడు ముళ్ళు వేయించుకున్నాను. పక్కా గృహిణినైపోయాను. అక్క మాత్రం సిటీలో ఏదో పెద్ద జాబ్ చేస్తోంది. పెళ్లితో మేమిద్దరం అలా ఒకరికొకరం దూరంగా చెరో ఇంటికి వెళ్ళిపోయాము. అక్క దూరమైనా తనతో పెనవేసుకున్న నా బాల్య స్మృతులు ఎప్పుడూ నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. చిన్న నొప్పైనా పెద్ద సమస్య అయినా నా జీవితంలో ఎదురైనప్పుడు అక్కను గుర్తు చేసుకునేదాన్ని. తను నా పక్కనే ఉండి, భయపడకు నీకేం కాదు అంటున్నట్లుండేది. ఆ మధ్య నాకు గైనిక్ ప్రాబ్లం ఒకటి వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుందో కాదో, ఒకవేళ నాకేదైనా అయితే అన్న ఆలోచన వచ్చి రేపు ఆపరేషన్ అనగా హాస్పిటల్ బెడ్ మీద ఉండి అక్క ఫోన్ చేస్తే ఏడ్చేశాను. ఆ సాయంత్రానికల్లా నా బెడ్ పక్కన ఉంది అక్క. థియేటర్లోకి తీసుకువెళ్తూ ఉంటే నా భయం చూసి నాకు దగ్గరగా వచ్చి నా చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని, నీకేం కాదు, నేను చెప్తున్నా నీకేం కాదు అంది. ఆ మాట నాకెంత బలాన్ని శక్తిని ఇచ్చిందో, ఎంత ధైర్యాన్ని నాకు సమకూర్చి పెట్టిందో మాటల్లో చెప్పలేను. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధలో భయంలో ఉన్నప్పుడు నీకేం కాదు అని భరోసా ఇచ్చే, నీకు నేనున్నానని అండగా నిలిచే సాటి మనిషి ఎంత అవసరమో ఆ సమయంలో అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అక్క నాకు సమయానికి ఎంతగా ఉపయోగపడింది, నేను అలా నలుగురికి ఉపయోగపడితే అన్న సంకల్పం ఆ క్షణంలోనే నా మనసులో వేళ్ళునుకుంది. ప్రేరణకున్న శక్తి అలాంటిది. నా ఆరోగ్య సమస్య ఆ ఆపరేషన్తో తీరిపోవటమే కాదు, నేను అమ్మను కూడా అయ్యాను. అక్కకు కూడా ఒక బాబు పుట్టాడు ఈ మధ్యనే. సమస్యలు వచ్చినప్పుడు ఎంతగా తలడిల్లిపోతామో, అవి తొలగిపోగానే గుండెల్లో భారం దిగిపోయి మనసు అంత తేలిక పడిపోతుంది. అప్పటి వరకు ఏమిటి జీవితం అనిపించింది, ఇదే జీవితం అంటే అనిపించేలా మనసును వైరాగ్యం నుంచి జీవిత సత్యం వైపు పరిణితి చెందేలా చేస్తుంది. మా సంసారాల్లో మేము ఎంత బిజీ అయినా అక్క నేను ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. తనతో నేను ఎంతసేపు మాట్లాడినా అవి కాలక్షేపం కబుర్లలా అనిపించవు. తెలియంది ఏదో తెలుసుకుంటున్నట్టు, రానిది ఏదో నేర్చుకున్నట్లు అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ ఏమో,
ఇంట్లో ఖాళీగా కూర్చోకపోతే బయటకు వచ్చి ఏదైనా జాబు సోషల్ సర్వీస్ చేయొచ్చు కదా వేసవాణి. మన అవసరం మా ఇంటికే కాదు, ఈ సమాజానికి ఉంటుందని అనిపించదా నీకు? అంది ఒకరోజు. నాకు ఇంట్లోనే ఒక్క క్షణం తీరుబడి ఉండదే, పాపతోనే సరిపోతుంది అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటే దానికే అలవాటైపోతాం. దాన్ని కాస్త మార్చుకో, మనసుంటే మార్గం ఉంటుంది. ఏదైనా చెయ్యాలన్న ఆలోచన ముందు మనసులో ఉంటే టైం అదే దొరుకుతుంది అంది. అంతే నా మెదడులో ఓ బీజం పడిపోయింది. మా పాప గురించి మాట్లాడుతూ, పిల్లలకు స్పూన్ ఫీడింగ్ కొంతకాలం వరకే, ఆ తర్వాత మనం చెయ్యాల్సింది మార్గదర్శకత్వం మాత్రమే అంది మరో రోజు. అప్పటినుంచి మా పాపతో చిన్న చిన్న పనులు స్వయంగా చేసేలా చేస్తూ దాన్ని షార్ప్గా యాక్టివ్గా తయారు చేస్తున్నాను. అంతకుముందు ఒక దగ్గర కూర్చుని పెడితే తిని నేను ఆడిస్తే ఆడుకునేది, ఇప్పుడు ఇల్లంతా పరుగులు పెడుతోంది, అదేంటి ఇదేంటి అంటూ అన్నిటి గురించి అడిగి తెలుసుకుంటోంది. దాని వస్తువులు అది ఒక దగ్గర సర్ది పెట్టుకోవటం, బయటికి వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కోవటం, ఏది ముట్టుకున్నా చెయ్యి కడుక్కోవటం వంటి శుచి శుభ్రం దానికి అలవడుతున్నాయి. దాని చిన్న చిన్న పనులు అది శ్రద్ధగా చేసుకుంటుంటే ఎంత ముచ్చటగా ముద్దుగా అనిపిస్తుందో. ఆ సమయంలోనే మా అక్కకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఒక్క మాట, ఒక ఆలోచన మనిషిని ఎంత ప్రభావితం చేస్తుంది అనిపిస్తుంది. మాటలే కాదు, అక్క చెప్పే జీవిత కథలు ఈ సమాజాన్ని నా కళ్ళ ముందు ఉంచుతుంటాయి ప్రతినిత్యం. వాళ్ళ పక్క ఫ్లాట్లో అద్దెకుండే సత్యమూర్తి గారి టీనేజ్ కూతురు కిడ్నాప్కు గురైందిట. తల్లిదండ్రులు కంగారు పడి ఏడుస్తుంటే మా అక్క, ఏం కాదండి మీరు కంగారు పడకండి, శ్రావ్య క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది అని వాళ్ళకి ధైర్యం చెప్పిందిట. ఆ అమ్మాయి తండ్రిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వివరాలన్నీ తానే చెప్పిందిట. కాలేజీ నుంచి వచ్చే దారిలో కాపు కాచి ఒక ఆటో అతను తన ఫ్రెండ్తో కలిసి ఊరు బయట పొదల్లోకి తీసుకువెళ్తుంటే పోలీసులు చేజ్ చేసి పట్టుకుని శ్రావ్యను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారట. వాళ్ళ ఆఫీసులో పనిచేసే ప్యూన్ ఒక అతను అప్పుల బాధ పడలేక ఊరేసుకుని చచ్చిపోబోతే ఎవరో చూసి కాపాడారని తెలిసి ఆ మర్నాడు అతన్ని సున్నితంగా చీవాట్లు పెట్టిందిట అక్క. మనీ మేనేజ్మెంట్ గురించి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి సమస్యకు ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం ఉంటుంది, పోనీ నీకు తోచకపోతే నన్ను అడగొచ్చు కదా, పొద్దున్న ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి సాయంత్రం ఇంటికెళ్ళేదాకా నా కళ్ళ ముందు తిరుగుతూ నాకు ఆ పనులు ఈ పనులు చేసి పెడుతూ ఉంటావు, అంత ప్రాణాలు తీసుకునేంత సమస్య వచ్చినప్పుడు నా సలహా తీసుకోవచ్చు కదా, బాధను పెంచుకోకూడదు పంచుకోవాలి, అప్పుడు ఎవరో ఒకరు ఏం చేయాలో చెబుతారు, అంతేగాని ఆత్మహత్య చేసుకోవటం ఒక్కటే పరిష్కారం కాదు అని కోప్పడిందిట. దాంతో అతను కాళ్ళ మీద పడినంత పనిచేసి, నా బతుక్కి ఈమాత్రం ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారని అనుకోలేదమ్మా, మీరు పెద్ద ఆఫీసర్లు నేను చిన్న ఉద్యోగిని, నా గోడు ఎవరింటారు అనుకున్నాను అని ఆనందంతో ఏడ్చేశాడట. ఎప్పుడు అక్కకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావక్క అని అడిగినా ఇలాంటివే ఏవో చెప్పేది. ఒకరోజు, ఏముందే శివాని, మా ఆడబిడ్డ మెడికల్ చెకప్ కోసమని వచ్చింది, తనను డాక్టర్ దగ్గరికి టెస్టులకి తీసుకువెళ్ళటంలో కొంచెం బిజీగా ఉన్నాను, తను చాలా భయస్థురాలు, ముందే ఏవేవో ఊహించుకుని టెన్షన్ పడిపోతూ ఉంటుంది, మీకేం కాలేదు కాదు ముందు జాగ్రత్తగా అన్ని చెకప్లు చేస్తున్నారు అంతే అంటే నా చెయ్యి గట్టిగా పట్టుకుని, నువ్వు అలా అంటూ ఉంటే నా మనసు కాస్త తేలికవుతుంది నారాయణి అంటుంది. వాళ్ళ తమ్ముడు హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నా వెళ్ళదు, నన్నే రమ్మంటుంది. పోనీలే పాపం, నా తోడు తనకు నచ్చినప్పుడు వెళ్ళాలి కదా అని 4 రోజులు లీవ్ పెట్టాను అంది. మరొకసారి, మా అపార్ట్మెంట్కి ఎదురింట్లో ఓ ముసలా ఉంటుందే శివాని, కొడుకు అమెరికాలో కూతురు ఆస్ట్రేలియాలో ఉంటారు, వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పిస్తారంటే వద్దని, ఆ ఇంటి మీద అభిమానంతో ఒంటరిగా ఆ పాత ఇంట్లోనే ఉంటుంది, పాపం పెద్దావిడు కదా అని ఆఫీస్ నుంచి వస్తూ ఒక్క నిమిషం ఆవిడని పలకరించి పండో మెత్తగా ఉండే ఏ తీపి పదార్థమో చేతిలో పెట్టొస్తాను, నాకు ఇవేమీ అక్కర్లేదు, కాసేపు కూర్చుని నాతో మాట్లాడు నారాయణి అంటుంది. మనిషి కోసం ముఖం వాచినట్లుంటుంది పాపం ఆమె ఆరాటం చూస్తుంటే. 80 ఏళ్ళు దాటాయమ్మా నాకు, ఎప్పుడు అకస్మాత్తుగా ఆ దేవుడు పిలుస్తాడో, నాకేమైనా అయితే కాస్త నువ్వే దగ్గరుండాలి, మా అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చెయ్యి నెంబర్లు ఇస్తాను, దూరపు చుట్టాలు ఉన్నారనే కానీ కడుపును పుట్టిన వాళ్లే వదిలేసి వెళ్తే మనకేంటి అనుకుంటారేమో, అందుకే అంటి ముట్టనట్టు ఉంటారు అంటుంది మరణ భీతితో. ఇప్పుడు మీకు 80 ఏళ్ళే కదా మామగారు, ఇంకా 20 ఏళ్ళు ఉంటారు, 100 ఏళ్ళు కదా మనిషి ఆయుష్ అంటాను నేను. బోసి నోటితో ముచ్చటగా నవ్వి,
నువ్వు అలా అంటూ ఉంటే చిన్నదానివైనా శతమానం భవతి అని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది. నీతో మాట్లాడుతూ ఉంటే మందులు మాకులు టానిక్లు లేకుండానే నిజంగా 100 ఏళ్ళు బతికేస్తారు ఎవరైనా అంటుంది. ఇలాగే ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటాం అని అక్క అంది. ఆవిడ చెప్పింది అక్షరాల నిజం అక్క అన్నాను నేను. ఏం చేస్తున్నానే నేను, బరువులు మోస్తున్నానా బండలు కొడుతున్నానా, జస్ట్ మాట సాయం అంతే కదా అంటుంది అక్క. అక్క దృష్టిలో అంతే కావచ్చు, కానీ ఆందోళనలో ఉన్న అవతలి వాళ్లకు అదే ఎంతో అన్న విషయం నాకు తెలుసు. ఆ రోజు ఉదయం మా ఊరు నుంచి అమ్మ ఫోన్ చేసి పిడుగులాంటి వార్త చెప్పింది. శివాని నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదే అంటున్న అమ్మ కంఠంలో కంగారు. ఏమైందమ్మా అన్నాను దడదడలాడుతున్న గుండెతో. నారాయణి అక్కకు క్యాన్సర్ అటే అందమ్మ. అమ్మా ఏం చెప్తున్నావు నువ్వు అన్నాను ఏడుపు తన్నుకుని వస్తూ ఉండగా. పెద్దమ్మకు బావ ఫోన్ చేశాడు, హాస్పిటల్లో ఉందిట, ట్రీట్మెంట్ చేస్తున్నారట. నేను పెద్దమ్మ రేపు వెళ్దాం అనుకుంటున్నావు అంది అమ్మ. అమ్మ నువ్వు ఫోన్ పెట్టయ్యి తర్వాత మాట్లాడతాను అని లైన్ కట్ చేసి తల పట్టుకుని మంచం మీద కూలబడిపోయాను. ఇదేంటి, 2 రోజుల క్రితం మాట్లాడాను, నాకేం చెప్పలేదు. నారాయణి అక్కకు ఇంత కష్టం రావటం ఏంటి, అందరి కష్టాలు తీర్చే అక్కకు కష్టం వస్తే ఎలా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనుకుంటూనే ఫోన్ చేయబోయి ఆ ప్రయత్నం మానుకుని చెక్కచక్క బ్యాగ్లో 2 జతల బట్టలు పడేసుకున్నాను. మా వారికి ఫోన్ చేసి పాపను చూసుకోమని చెప్పి రోడ్డు మీదకు వచ్చి ఆటో ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్కి పోని అన్నాను. కంపార్ట్మెంట్లో కూర్చున్నానే కానీ నా మనసులో లేదు. క్యాన్సర్ అంటే అది ప్రాణాంతకమైన వ్యాధి. అంటే అక్క కొద్ది రోజుల్లో. ఆ ఆలోచనే భయంకరంగా భరించలేనిదిగా అనిపించింది. ఋషులు మునులు సర్వసంగ పరిత్యాగులను కూడా ప్రాణభయం పట్టి పీడుస్తుందని అంటారు. అలాంటిది అక్క ఎంత టెన్షన్ పడుతుండాలి, ఎంతగా ఏడుస్తున్నదో. నేను వెళ్ళగానే అక్క భుజం మీద చేయేసి, అక్క నీకేం కాదు మేమందరం లేవా అని ధైర్యం చెప్పాలి, ఈ ఆపద సమయంలో అక్కకు అండగా నిలవాలి అనుకుంటూ వెళ్ళాను. ట్రైన్ దిగి ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా అమ్మ చెప్పిన హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికి సాయంత్రం 5 అయింది కనుక విజిటింగ్ అవర్స్ కూడా. వార్డు నెంబరు రూమ్ నెంబరు తెలుసుకుని వణుకుతున్న కాళ్లతో డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. అక్కడికి వస్తూ నేను అనుకున్నది ఒకటి, వచ్చాక చేసింది మరొకటి. నేను తలుపు తీసి లోపలికి అడుగు పెట్టగానే బెడ్ మీద అక్క కనిపించగానే నాకు ఏడుపు ఆగలేదు. ఏమిటక్క ఇలా అయింది అన్నాను వెక్కిళ్లతో. ఏమైంది అంది అక్క నవ్వుతూ. ఆ నవ్వు చూసి ఆశ్చర్యం వేసింది నాకు. ఏం మాట్లాడాలో అర్థం కాక నాకు చెప్పలేదే అన్నాను ఏడుస్తూనే. నువ్వు అసలే పిరిగ్గొడ్డువి, ఇలా ఏడుస్తావనే చెప్పలేదు అంది. ఏడుపుతో నా గొంతు పూడుకుపోయి ఒక్క మాట నోట్లో నుంచి పెగల్లేదు. అక్క నా భుజం మీద చెయ్యేసి, ఏడవకు నాకేం కాదు అంది. ఆ 2వ మాటకు చటుక్కున తలెత్తి చూశాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా అక్క నోట్లో నుంచి వచ్చే మాట. ఇప్పుడు తనకే కష్టం వచ్చినప్పుడు అదే విధంగా చెక్కు చెదరకుండా ఆమె నోట్లో నుంచి వస్తోంది. నిజానికి అది నేను అనాల్సిన మాట, నేను తన భుజం మీద చెయ్యేసి అనాల్సిన మాట. కానీ తను నా భుజం మీద చెయ్యేసి తనకు సంబంధించిన అనునయ వాక్యం తనే అంటోంది. దాంతో నాకు తెలిసొచ్చింది, కొన్ని పనులు కొందరు మాత్రమే చేయగలరు, అందరికీ చేత కాదు అని. అంతేకాదు స్వచ్ఛమైన మనసుతో మంచి కోరుతూ మన నోట్లో నుంచి వచ్చే మాటలను పైన తిరుగుతున్న దేవతలు తథాస్తు అని ఆశీర్వదిస్తారని కూడా నమ్మకం కలిగింది. అందుకే అంటారు పెద్దలు శుభాన్నే ఎప్పుడూ పలుకుతూ ఉండాలని. కాలం గడుస్తున్న కొద్దీ ఆ నమ్మకం ఇంకా బలపడుతూ వచ్చింది నాలో. దానికి కారణం మా నారాయణి అక్క. నాకేం కాదు అని అక్క అన్నట్లుగానే అక్కకు ఏమీ కాలేదు, అందరికీ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తూ. అక్కకు వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కు లొంగి తగ్గిపోయింది ప్రాథమిక దశలోనే గుర్తించడంతో. ఒక్క క్యాన్సర్ కణం కూడా అక్క శరీరంలో లేకుండా పూర్తిగా నయమైపోయింది. నీకేం కాదు అంటూ అందరికీ జీవన మంత్రం లాంటి మాటను ప్రయోగించే అక్క ఎంతో ధైర్యంతో మరెంతో గుండె నిబ్బరంతో అదే మంత్రం నాకేం కాదును తన మీద తాను ప్రయోగించుకుని మృత్యువునే జయించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.